ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్. కళ్యాణ్ జ్యువెలర్స్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్ లో ఒక పాజిటివ్ ట్రెండ్ కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన పాజిటివ్ సంకేతాల నేపథ్యంలో మన మార్కెట్స్ కూడా ఇవాళ కాస్త ఉత్సాహంగానే కదలాడుతున్నాయని చెప్పుకోవాలి. ఎస్పెషల్లీ యూరోపియన్ మార్కెట్స్ చాలా స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతున్నాయి. దీంతో కొద్దిసేపటి క్రితం నుంచి అంటే ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ నుంచి మనకి గెయిన్స్ ప్రస్తుతం మార్కెట్స్ చూస్తున్నాం. ఇవాళ ఉదయం 10,400 పాయింట్ల పైన నిఫ్టీ ప్రారంభమైంది. కాకపోతే మిడ్ సెషన్ అంటే ప్రారంభ సెషన్ నుండి మనకి కొద్దిగా వీక్నెస్ కనిపించింది. ఒక దశలో 10,289 పాయింట్ల కనిష్ట స్థాయి వరకు పడిపోయింది. అంటే పీక్ నుంచి ఆల్మోస్ట్ 120 పాయింట్స్ దగ్గర డిప్ రావడం చూసాం. బట్ మళ్ళీ 10,289 లెవెల్స్ నుంచి కొద్దిగా రికవరీ మార్కెట్స్ లో కనిపించింది. ఆల్మోస్ట్ మనకి 30-40 పాయింట్స్ దాకా లోయర్ లెవెల్స్ నుంచి రికవర్ అవడం చూస్తున్నాం. అండ్ చాలా ఈవెంట్ఫుల్ వీక్ గా ఉంది ఈ వారం అంతా కూడా మనకి. ఎందుకంటే బజాజ్ ట్విన్స్ మనకి ఈ వారంలో బజాజ్ ఫినాన్స్ అండ్ బజాజ్ ఫిన్సర్వ్, విప్రో, మారుతి, ఎస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఐటీసీ, డాక్టర్ రెడ్డిస్ ఇలా ప్రధాన కంపెనీ రిజల్ట్స్ అన్ని ఈ వారం మనకు రాబోతున్నాయి. దీంతో చాలా ఈవెంట్ఫుల్ గా ఉండబోతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది నిఫ్టీ స్టాక్స్ కాబట్టి హై యాక్టివిటీ కూడా ఈ స్టాక్స్ లో ఉండొచ్చు. అండ్ ఇవాళ బాగా ఈ మధ్యకాలంలో బాగా పతనం అవ్వకుండా చాలా స్థిరంగా నిలదొక్కుంటున్న స్టాక్స్ లో కూడా కొద్దిగా మళ్ళీ వీక్నెస్ చూస్తున్నాము. ఇండెక్స్ పాజిటివ్ గా ఉన్నాయి కానీ బట్ చాలా స్టాక్స్ లో వీక్నెస్ అబ్జర్వ్ చేస్తున్నాం. అది ప్రధానంగా మనం గమనించాల్సిన అంశం. ఆర్బిఎల్ బ్యాంక్ చాలా స్థిరంగా ఉంది మార్కెట్స్ లో. ఈ స్థాయిలో ఫాలో ఉన్నా కూడా పెద్దగా ఆర్బిఎల్ బ్యాంక్ లో మనకు ఫాలో రాలేదు. బట్ ఇవాళ ఆర్బిఎల్ బ్యాంక్ 6.5% మేర నష్టపోయింది. 7% పైన వరకు నష్టపోవడం చూస్తున్నాం. దాదాపు 470 రూపాయల స్థాయి వరకు ఆర్బిఎల్ బ్యాంక్ దిగి వచ్చింది. అటు ఐబీఎల్ వీక్నెస్ ఇంకా కొనసాగుతూనే ఉంది. బీబీసీఎల్ మరొక 3% నష్టపోయింది. పెర్సిస్టెంట్ సిస్టమ్స్ ఎస్పెషల్లీ ఐటీ ప్యాక్ అంతా కూడా ఈసారి కాస్త నిరుత్సాహకరమైన పర్ఫార్మెన్స్ కనబరిచింది. లైక్ ఇన్ఫోసిస్ అనుకోవచ్చు, టీసీఎస్ అనుకోవచ్చు. రూపీ ఇంత వీక్ గా ఉన్నప్పటికీ ఐటీ కంపెనీస్ పెద్దగా ఆశించిన స్థాయిలో రిజల్ట్స్ ను ప్రకటించకపోగా గైడెన్స్ కూడా కాస్త మినిమల్ గానే ఇచ్చింది. దీంతో ఐటీ స్టాక్స్ అన్నింటిలో సెల్ ఆఫ్ వస్తుంది. పర్సిస్టెంట్ ఫర్ ది ఇవాళ 16% నష్టపోవడం చూస్తున్నాం. డిస్ టీవీ క్రమంగా మల్టీ ఇయర్ లోస్ కు వచ్చేస్తుంది. 6% మరొక నష్టం. ఏ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఇన్ఫీబీమ్, అది మ్యాటర్ ఇన్ఫీబీమ్ 20 రూపాయలకు 25 రూపాయలకు వచ్చేట్టు కనిపిస్తుంది. ఇవాళ కూడా మరొక 20% వరకు నష్టపోయింది. ఎంఎస్ ఫైనాన్షియల్ అండ్ కేర్ రేటింగ్స్ కూడా ఒక 5% నష్టపోయింది. ఇది కూడా బాగా వీక్ అయిపోతూ వస్తుంది ఈ మధ్య. ఇక స్మాల్ క్యాప్ షుగర్ స్టాక్స్ అన్ని కూడా బాగా వీక్ అయిపోతూ వస్తున్నాయి. అయితే కొద్ది గొప్ప మనకి ఐబీ హౌసింగ్ బాగా పతనమైన ఐబీ హౌసింగ్ లో మళ్ళీ బయింగ్ ఇంట్రెస్ట్ జనరేట్ అయింది. ఇవాళ ఆల్మోస్ట్ 11-12% మేర ఈ స్టాక్ లో గెయిన్ అవడం చూస్తున్నాం. ఐసీఐసీఐ బ్యాంక్ 4% దాకా లాభపడింది. టోరెంట్, బయోకాన్, ముతూట్ ఫైనాన్స్, బగేరియా లాంటి స్టాక్స్ ఒక 4-5% దాకా వాడు గెయిన్ అయ్యాయి. ఇది ప్రధాన మార్కెట్ స్నాప్షాట్. అన్లీస్ ఎలాంటి వ్యూతో తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ మూత్ ఆఫీసర్. ఇక బాగా బీట్ అండ్ డౌన్ స్టాక్స్ లో స్టిల్ అదే ట్రెండ్ అయితే కంటిన్యూ అవుతుంది. బట్ ఆర్బిఎల్ బ్యాంక్ లాంటి కొన్ని పటిష్టమైన స్టాక్స్ లైక్ కేర్ రేటింగ్స్, ఆర్బిఎల్ బ్యాంక్ లాంటి స్టాక్స్ అండ్ పెర్సిస్టెంట్ లాంటి స్టాక్స్ లో బాగా వీక్నెస్ ఎగ్జిబిట్ అవుతుంది. ఫర్ ద మ్యాటర్ ఎంఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా ఒక 10% దాకా నష్టపోయింది. ఇదేమన్నా బయింగ్ ఆపర్చునిటీ అవుతుందా ఇలాంటి స్టాక్స్ లో? నో, డెఫినెట్లీ నో అండి. ఎందుకంటే పర్సిస్టెంట్ ఇవన్నీ కూడా మైంట్రీ లాస్ట్ వీక్ చూసాము. ఈ వారం పర్సిస్టెంట్, ఎందుకంటే ఫ్రంట్ లైన్ స్టాక్స్ లైక్ టీసీఎస్, ఇన్ఫోసిస్ అవన్నీ గ్రాడ్యువల్లీ కొద్ది కొద్దిగా వీక్ అవుతున్నాయి. ఎందుకంటే ఓన్లీ సెక్టర్ విచ్ డిడ్ వెల్ లాస్ట్ 12-18 మంత్స్ లో ఓన్లీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్టాక్స్ కొద్దిగా స్ట్రాంగ్ గా ఉన్నాయి మనకు కనిపించాయి. ఒక ఎన్ఐటీ టెక్నాలజీస్ తప్పిస్తే ఈవెన్ మిడ్ క్యాప్ ఐటీలో కూడా క్రాక్స్ కనిపిస్తున్నాయి. సో ఈజ్ ఇట్ ద టైమ్ టు ఇన్వెస్ట్ రైట్ నౌ? ఐ డోంట్ థింక్ సో అండి. ఎందుకంటే ఇప్పుడే మొదలైనా కాబట్టి విల్ హావ్ టు సీ ఫర్ సమ్ స్టెబిలిటీ. అంటే మేజర్ క్రాక్స్ వస్తాయని కాదు, బట్ ఓవరాల్ గా మనకి రిజల్ట్ సీజన్ అయిపోయేదాకా వెయిట్ చేయడంలో తప్పేం లేదు. ఎందుకంటే మనకి ఏ రోజు ఏ సెక్టర్ లో ఏ కంపెనీలో అసలు ఇటువంటి మేజర్ క్రాక్స్ వస్తాయని ఇట్స్ బికమ్ $1 మిలియన్ క్వశ్చన్. ఎవరు కూడా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. సో ఇక్కడ ఎక్స్పర్టైజ్ కానివ్వండి, రీసెర్చ్ కానివ్వండి, ఏది కూడా అంతగా పని చేయట్లేదు. ఆల్ ఇన్ ఆల్ ఐ థింక్ సింప్లీ వెయిట్ టిల్ ద ఎంటైర్ రిజల్ట్ సీజన్ ఈజ్ ఓవర్. దాని తర్వాతనే మనం ఒకవేళ ఐటీ కానివ్వండి, ఫార్మా కానివ్వండి, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్ ఏదైనా ఇన్వెస్ట్ చేయాలన్నా కానీ ఓవరాల్ మార్కెట్ లో కొద్దిగా స్టెబిలిటీ వచ్చేదాకా మాత్రం. అంటే ఇదంతా ఇప్పుడు బల్క్ మనీ కమిట్ చేసే వాళ్ళకండి. ఇప్పుడు ఎస్ఐపి చేసుకున్న వాళ్ళకి డెఫినెట్లీ ఇప్పుడు సెక్టోరల్ ఆర్ థిమాటిక్ స్కీమ్స్ లో కానివ్వండి, లేకపోతే మనం ఎస్ఐపి మంత్ ఆన్ మంత్ మనం స్పెసిఫిక్ ఇండివిజువల్ స్టాక్స్ సెక్టర్ వైజ్ చేసుకున్నా కానీ అది మంత్ ఆన్ మంత్ ఫర్ ద నెక్స్ట్ 12-18 మంత్స్ చేసుకుంటే బాగానే ఉంటుంది. బట్ ఎక్కడైనా మనం కొద్దిగా పెద్ద మొత్తాలు కమిట్ చేసి కొనాలనుకుంటే మాత్రం డెఫినెట్లీ మనం రిజల్ట్స్ దాకా వెయిట్ చేస్తే బెటర్ అని చెప్పి చెప్పాం. అదర్వైజ్ 6-8 మంత్స్ నెక్స్ట్ ఇయర్ జూన్ దాకా మాత్రం ఎస్ఐపి కంటిన్యూ చేయండి. ఓకే, మీరు ఎలాంటి టెక్నికల్ వ్యూతో ఉన్నారు? మనకి
ఎఫ్ఎండో ఎక్స్పైరీ దగ్గరికి వచ్చేసాం. సో ఎన్ని ఆపర్చునిటీస్ ఇప్పుడు ఏమైనా ఎఫ్ఎండో సెగ్మెంట్ లో కనిపిస్తున్నారు, ఎన్ని స్టాక్స్ మీరు చూస్తున్నారా? ఓవరాల్ గా మనకి మార్కెట్ చూస్తే కనుక గత 3 వారాలుగా ఒక సైడ్వేస్ రేంజ్ లో స్టక్ అయినట్టు కనిపిస్తుంది. 10,300 స్థాయి దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది, 10,150 దగ్గర అంతర్గతం లాస్ట్ వీక్ మార్కెట్ రికవరీ రావడం అందిస్తున్నాం. కానీ అదే ఇంకోసారి చూస్తే కనుక మార్కెట్ హై లెవెల్ లో 10,700 దగ్గర కొంచెం రెసిస్టెన్స్ తోటి మార్కెట్ లాస్ట్ వీక్ ఒక సెల్లింగ్ ప్రెషర్ తోటి వీక్లీ లో దగ్గర క్లోజ్ అవడంతో మార్కెట్ లో కొంచెం సెల్లింగ్ ప్రెషర్ కూడా కనిపిస్తుంది. సో ఆల్టర్నేటివ్ గా మనకి బయ్యింగ్ సెల్లింగ్ రెండు కనిపిస్తుంది ఈ లెవెల్లో. ఎందుకంటే మార్కెట్ లో ఇది ఒక మేజర్ షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ డిసైడింగ్ లెవెల్ కాబట్టి కొంచెం వాలిటిలిటీ కొంచెం జిగ్జాగ్ మూమెంట్స్ అనేది ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈ వారం చాలా కీలకం, ఎందుకంటే మనం లాస్ట్ వీక్ మార్కెట్ హై నుంచి పడినప్పటికేను బ్యాంక్ నిఫ్టీ 25,000 స్థాయి పైన క్లోజ్ అవడంతో, అలాగే నిఫ్టీ కూడా చూస్తే కనుక 10,300 స్థాయి పైన క్లోజ్ అవడంతో కొంత సపోర్ట్ ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ ఇండికేషన్ కొంచెం సపోర్ట్ తీసుకున్నట్టుగా ఉన్నప్పటికీను మనకి కన్ఫర్మేషన్ కూడా కావాలి. అది ఈ 2వ వారంలో కన్సిక్యూటివ్ వీక్ లో మార్కెట్ లో బాగా స్ట్రెంగ్త్ అనేది కనిపించాలి. మార్కెట్ ఇవాళ కొంచెం ఈ సపోర్ట్ లెవెల్ పైన ఉంది కాబట్టి ఏమైనా ఈ 2-3 రోజుల్లో కొంచెం ట్రెండ్ పాజిటివ్ గా రివర్స్ అయ్యి స్ట్రాంగ్ గా క్లోజ్ అవుతాయి మటుకు కొంచెం షార్ట్ టర్మ్ రిలీఫ్ ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. కానీ అదేవిధంగా మార్కెట్ ఇప్పుడు కీలకమైన మద్దతు లెవెల్ దగ్గర ఉంది కాబట్టి పరీక్షిస్తుంది కాబట్టి 10,300 స్థాయి దగ్గర కూడా విఫలమయ్యి ఇవాళ రేపట్లో ఈ లెవెల్ కింద క్లోజ్ అయినా, అలాగే బ్యాంక్ నిఫ్టీ 25,000 కింద క్లోజ్ అయినా కూడా షార్ట్ టర్మ్ కరెక్షన్ మళ్ళీ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. అందువల్ల చెప్పాలంటే మార్కెట్ ఒక ఇండెసిసివ్ స్టేజ్ లో ఉంది. ఈ 2-3 రోజులు కొంచెం చాలా కీలకం అనుకోవచ్చు. ఒకవేళ ఎటు డైరెక్షన్ లో స్ట్రాంగ్ గా క్లోజ్ అయితే ఆ సైడ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. ఫస్ట్ కాల్ హైదరాబాద్ నుంచి విజయ్ కుమార్. హలో విజయ్ గారు. నమస్కారం అండి, చెప్పండి. ఫిజికల్ షేర్స్ ఉన్నాయి మీ దగ్గర? 79 ఉన్నాయండి. 82 లో కొన్నారు. ఏంటి ఏ షేర్స్? అవి ఎస్బీఐ షేర్స్. ఫిజికల్ రూపంలో ఉన్నాయి, వాటిని డీమార్ట్ లోకి ఎలా మార్చుకోవాలి అదే నా మీ డౌట్. ఫిజికల్ గా ఉన్నాయి, దాని డీమార్ట్ లోకి ఎలా మార్చాలి? 83 లో ఉన్నారు మా నాన్నగారు. ఓకే అండి, ఫిజికల్ గా ఉన్నాయి. ఇయ్యా మీరు ఏదైనా గానీ మీరు ఉన్న చోట ఇప్పుడు రిజిస్టార్స్ అని ఉంటారండి, రిజిస్టార్స్ దగ్గర మీరు ఎస్బీఐ క్యాప్స్ అంటే వాళ్ళు ఎందుకు చేయట్లేదో కూడా తెలియట్లేదు. బట్ ఎవరైనా మీరు ఒక బ్రోకర్ని కానీ లేకపోతే ఆన్లైన్ బ్యాంకింగ్ ఉంటాయి ఇప్పుడు హెచ్డిఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఇటువంటి వాళ్ళందరికీ కూడా బ్రోకింగ్ యాజ్ వెల్ యాజ్ డిమాట్ అకౌంట్ ఓపెనింగ్ 3-in-1 అన్ని అకౌంట్స్ ఓపెన్ చేస్తారండి. లేదు ఏదైనా మంచి బ్రోకింగ్ హౌస్లో కూడా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంప్రదిస్తే ఈ సర్టిఫికెట్ కూడా పట్టుకెళ్ళండి. ఒక డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసి దాని తర్వాత ఓపెన్ అయిన తర్వాత మీకు ఆ సర్టిఫికేట్ ఏదైతే ఫిజికల్ ఫామ్ లో ఉందో అది డిమెటీరియలైజేషన్ చేసి ఆ డీమాట్ అకౌంట్ లో క్రెడిట్ చేస్తారు. కాబట్టి ఒకవేళ ఇది మీ నాన్నగారి పేరు మీద ఉందంటే మాత్రం ఒక ట్రాన్స్ఫర్ ఫామ్ అది అటువంటివి ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. అన్ని డీటెయిల్స్ వాళ్ళు చెప్తారండి, అప్రోచ్ ఏ బ్రోకర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎస్బీఐ క్యాప్స్ అని చెప్తాను. బ్రోకర్ ఎవరినో సంప్రదిస్తే బాలాగారి నుండి చాలా సింపుల్ ప్రక్రియ. అయితే December 5th ఇస్ లాస్ట్ డేట్ అండి. డిమాట్ లోకి కంపల్సరీ అందరు మార్చుకోవాలి, ఫిజికల్ షేర్స్ తర్వాత చల్లవని చెప్పి సెబి చాలా క్లియర్ గైడ్ లైన్స్ ఇచ్చింది. సో December 5th లోపు మీరు ఫిజికల్ ఫామ్ లో ఉన్నదాన్ని డిమాట్ లోకి మార్చుకోండి. ఇంకా కొన్ని మెయిల్స్ కూడా మనం చూద్దాం. మాధవ్ అడుగుతున్నారు, ఎస్బీఐని 264 ఇంట్రాడే లో సేల్ చేశారట, హోల్డ్ ఆర్ ఎగ్జిట్? ఎస్బీఐ 264 లో సేల్ చేశారు. ఇవాళ చూస్తే కనుక మార్కెట్ కొంచెం బ్యాంక్ స్టాక్స్ అన్ని కూడా ర్యాలీ రావడం మనం చూస్తున్నాము. అలాగే లాస్ట్ ఫ్రైడే కూడా చూస్తే కనుక ఎస్బీఐ దగ్గర నుంచి చాలా స్ట్రాంగ్ పాజిటివ్ మూమెంట్ అనేది రావడం మనం చూస్తున్నాము. కొంచెం ఇవాళ కూడా ఒక 1% వరకు ఒక ట్రెండ్ పాజిటివ్లే కనిపిస్తుంది. నా ఉద్దేశం ఓవరాల్ గా ఇవాళ పెద్దగా పడకపోవచ్చు, కొంచెం మార్కెట్ ఎస్బీఐ కూడా కొంచెం సస్టైన్ అవుతున్నట్టు కనిపిస్తుంది. కాబట్టి ఏమాత్రం ఒక చిన్న డిప్ వచ్చినా కూడా మీ షార్ట్ పొజిషన్ ని ఎస్బీఐలో క్లోజ్ చేసేయడం మంచిది. సో DHFL ఇన్ఫీబీమ్ మరొక 25% ఇవాళ నష్టపోవడం చూస్తున్నాము. సో ఎలా ఉండబోతుంది ఫ్యూచర్ అన్న అంశాలు మనం తెలుసుకున్నాము. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మరికొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ కూడా మనం తీసుకుందాం. కిషోర్ అడుగుతున్నారు, ఐటీసీ
289లో సేల్ చేశారట, ఎగ్జిట్ చేయాలా వెయిట్? ఐటీసీ ఇంట్రాడే లో సేల్ చేశారు 289లో. జనరల్ గా ఇంట్రాడే లోస్ ని టాప్స్ ని క్యాచ్ చేయడం అనేది చాలా కష్టం అండి. అది మినిట్ టు మినిట్ అలర్ట్ గా ఉండడం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. పైగా ఇంట్రాడే ట్రేడింగ్ కూడా నాకు తెలిసిన తర్వాత అంత రివార్డింగ్ ఫిచింగ్ కూడా కాదు. 289లో మీరు షార్ట్ పొజిషన్ తీసుకున్నారు, 290 దగ్గర రెసిస్టెన్స్ ఉంది కాబట్టి నా ఉద్దేశంలో ఒక ఇంట్రాడేలో చిన్న కరెక్షన్ కనిపిస్తుంది. పైగా 4 రోజుల ట్రెండ్ చూస్తే కనుక 265 నుంచి 290 వరకు స్ట్రాంగ్ గా రీబౌండ్ అయింది కాబట్టి ఇక్కడ కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది. ఒక చిన్న డిప్ వచ్చినప్పుడు మీ ఐటీసీని క్లోజ్ చేసేయండి మీ షార్ట్ పొజిషన్. బెంగళూరు నుంచి కాల్ ఉన్నారు లక్ష్మీపతిరావు. లక్ష్మీపతి గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ర్యాలీకో కైతాన్ ఉంది, తర్వాత ఇన్ఫోసిస్ ఈ రెండు బై చేద్దాం అనుకుంటానండి. ఈ రెండు మనీ హోల్డ్ చేస్తే ఎలా ఉంటుందో కొంచెం. ర్యాలీకో కైతాన్, ఇన్ఫోసిస్? అవునండి, ర్యాలీకో కైతాన్, ఇన్ఫోసిస్. ర్యాలీకో కైతాన్, ఇన్ఫోసిస్. నో, 1 ఇయర్ ఈస్ టూ షార్ట్ పీరియడ్ అండి. ఇప్పుడే మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్టాక్స్ బోత్ అంటే ఫ్రంట్ లైన్ స్టాక్స్, ఈవెన్ మిడ్ క్యాప్ స్టాక్స్ కూడా అంటే టీసీఎస్, ఇన్ఫోసిస్, రీసెంట్లీ మనం మైండ్ ట్రీ అండ్ పర్సిస్టెంట్ ఇటువంటివి చాలా డీప్ క్రాక్స్ అనేది చూసాం. సో ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే వెయిట్ చేయండి, తొందరపడాల్సిన అవసరం లేదు. నవంబర్ 15 లోపల కంప్లీట్లీ అన్ని రిజల్ట్స్ వస్తాయి. ఈ లోపల మంచి చెడు అంతా జరిగేదంతా జరిగి స్టెబిలిటీ మార్కెట్లో వచ్చిన తర్వాత ఐ థింక్ యూ షుడ్ బై ఆన్ టు దెమ్ అండి. ఇన్ఫోసిస్ అటువంటి కంపెనీలు, దే ఆర్ గుడ్ కంపెనీస్ అండ్ గ్రేట్ కంపెనీస్. ఎందుకంటే ఏ రోజు మనకి ఏ కంపెనీలో డీప్ క్రాక్స్ వస్తాయనో తెలియదు కాబట్టి రిజల్ట్ సీజన్ అయ్యేదాకా మాత్రం ఇచ్చామని చెప్తాను. శరణ్ అడుగుతున్నారు బాలగారిని, శారద మోటార్స్ ఆల్రెడీ ఆయన హోల్డ్ చేస్తున్నట, 300 షేర్స్ 2000 రూపీస్, లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా? అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ఒకవేళ డిసెప్షన్ కనుక వస్తే ఈ శారద మోటార్ లాంటి కంపెనీస్ కానీ ఇబ్బంది ఉంటుందా? దట్స్ టూ ఎర్లీ టు సే. ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి రావడానికి కనీసం ఇంకొక 2-3 దశాబ్దాలు పైన పడుతుందండి ఇవన్నీ కూడా మారడానికి. ఇదంతా దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ నాయిస్ ఉంటుంది డెఫినెట్లీ. ఏ కంపెనీకి ఎంత డిస్రప్షన్ ఉంటుంది అనేది ఉన్నవాళ్లే మళ్ళీ దానికి ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించిన పార్ట్స్ తయారు చేయడానికి కూడా ముందంజ వేస్తారు. సో డోంట్ వరీ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇవన్నీ లేనిపోయిన నాయిస్ అండి. ఇమీడియట్ షార్ట్ టర్మ్ లో మనకి ఏమవుతుందో కూడా తెలియదు కాబట్టి ఒకవేళ మీరు కొందలుచుకుంటే వెయిట్ చేయండి, ఆల్రెడీ కొన్న ఉంచండి. ఇందులో లిక్విడిటీ చాలా తక్కువ ఉందండి. ఫండమెంటలీ ఇట్స్ అ స్ట్రాంగ్ కంపెనీ కానీ లిక్విడిటీ చాలా తక్కువ ఉంటుంది. ఇందులో నెంబర్ ఆఫ్ షేర్స్ ట్రేడెడ్ అనేది చాలా తక్కువ ఉంటాయి కాబట్టి 2000 రూపాయల్లో మీరు 300 షేర్లు కొన్నా అని చెప్తున్నారు. ఫైనాన్షియల్స్ అండ్ ఫండమెంటల్స్ బాగానే ఉన్నాయి కాబట్టి కరెంట్లీ మాత్రం హోల్డ్ చేయండి, అడిషనల్ గా మాత్రం కొనద్దు. సో ఇంకా మరికొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకుందాం. ఒక్కసారి మనం వైజాగ్ వెళ్దాం. వైజాగ్ గా ఫిన్టెక్ ఫెస్టివల్ ఇవాళ నుంచి 26 తారీఖు వరకు వైజాగ్ వేదికగా ఫిన్టెక్ ఫెస్టివల్ జరిగిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది పారిశ్రామిక ప్రముఖులు వైజాగ్ కి హాజరయ్యారు. అండ్ స్టార్టప్ ఛాలెంజ్, మనం గత కొద్ది నుంచి మాట్లాడుకుంటూ వస్తున్న స్టార్టప్ ఛాలెంజ్, ఏవైతే కాలేజ్ కనెక్ట్ జరిగిన కాలేజీలు ఉంటాయో వాటిలోంచి విద్యార్థులు కొంతమందిని ఎంపిక చేసి వాళ్ళు ఇచ్చిన ఐడియాస్ ని మనం ఒక స్టార్టప్ ఛాలెంజ్ గా పెట్టడం జరిగింది. సో దీనికి సంబంధించిన మరిన్ని అంశాలతో పాటు అండ్ వైజాగ్ ఫిన్టెక్ ఫెస్ట్ గురించి మనతో మాట్లాడేందుకు అపిట సీఈఓ భాస్కర్ రెడ్డి గారు మనతో లైవ్ లో ఉన్నారు. హలో భాస్కర్ రెడ్డి గారు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. భాస్కర్ రెడ్డి. హలో, నమస్కారం అండి. సార్, ఇవాళ నుంచి ప్రారంభమైంది వైజాగ్ వేదిక ఫిన్టెక్ ఫెస్ట్, ఎలా జరగబోతుందండి? ఇప్పటికే ఏర్పాట్లు ఎంతవరకు సాగాయి? ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయండి. కానీ థ్యాంక్స్ టు TV5, జూలై 2018లో మనం కాలేజ్ కనెక్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పటి వరకు 13 కాలేజీల్లో ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. టోటల్ గా 94 మంది మెంటార్స్ ను మనం క్రియేట్ చేయగలిగాము. దీని మూలంగా 10,000 మంది స్టూడెంట్స్ చాలా బెనిఫిట్ అవ్వగలిగారు. ఇవాళ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఫిన్టెక్ ప్రోగ్రామ్ వీఆర్ డూయింగ్ కాలేజ్ కనెక్ట్ ఛాలెంజ్, స్టార్ట్అప్ ఛాలెంజ్, ఇన్ విచ్ వీ హావ్ రిసీవ్డ్ అరౌండ్ 96 సబ్మిషన్స్ అండి. ఈ 96 నుంచి వీ హావ్ షార్ట్ లిస్టెడ్ 10. ఆల్ దోస్ 10 కాలేజెస్ దే ఆర్ ప్రెజెంటింగ్ దేర్ యునో ఐడియాస్ టుడే. వీ హ్యావ్ 4 జడ్జెస్ హియర్ సిట్టింగ్ నెక్స్ట్ టు మీ. థ్యాంక్స్ టు ఆల్ దీస్ జడ్జెస్ వీఆర్ ఆల్మోస్ట్ కంప్లీటింగ్ యునో ద జడ్జింగ్ దీస్ ఐడియాస్.
ఓకే, ఇప్పుడు ఈ మీరు చెప్తున్నట్టు భాస్కర్ రెడ్డి గారు ఒక 96 సబ్మిషన్స్ వచ్చాయి. 10 ఎస్ సార్ ప్లీజ్ గో అహెడ్. అవునండి, ఈ ఎంపీ విధానం ఎలా ఉండబోతుంది? సబ్మిషన్ లో 10 షార్ట్ లిస్ట్ చేయడం జరిగిందండి. ఓకే, ఇవాళ 10 ప్రజెంట్ చేస్తాం. ఓకే, అంటే ఇప్పుడు ఈ 10 ఎంపీకి చేసిన తర్వాత ఎలా ఉండబోతుంది? రేపు సీఎం గారి చేతుల మీదుగా అవార్డ్స్ లాంటివి ఏమైనా ఉండబోతున్నాయా? అవునండి, అంటే ఇప్పుడు ఈ 10 ప్రెజెంటేషన్స్ చూస్తూ ఉన్నారు. ఈ జడ్జిలు 4 జడ్జిలు ఉన్నారు ఇక్కడ. ఈ 10 3 సెలెక్ట్ చేయబోతున్నాము. ఈ 3 రేపు ఉదయం సీఎం గారి చేతుల మీదుగా, ఆనరబుల్ సీఎం గారి చేతుల మీదుగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందండి. ఓకే భాస్కర్ గారు, ఆల్మోస్ట్ మీరు అన్నట్టు 90 పైగా మెంటార్స్ అండ్ 10,000 మందికి పైగా విద్యార్థులకు ఈ స్టార్ కాలేజ్ కనెక్ట్ అనేది ఉపయోగపడింది. అండ్ ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు విద్యార్థులు ఎలాంటి ప్రెజెంటేషన్స్ తో ముందుకు వచ్చారండి? అవునండి, ఎలాంటి ఇంట్రెస్టింగ్ ఏమైనా ఉన్నాయి ఇందులో ఆస్పెక్ట్స్? అంటే మేము ఇంతవరకు గమనిస్తున్నామండి, ప్రాజెక్టులు ఏవైతే వచ్చాయో వీటిల్లో మాక్సిమం ఈ సోషల్ ఇంపాక్ట్ ఎక్కువ ఉన్న ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. అంటే మనకి సొల్యూషన్స్ ను ఉపయోగించగలిగామంటే సొసైటీకి చాలా ఉపయోగపడే ప్రోగ్రామ్స్ అంటే ప్రాజెక్ట్స్, అలాగే కాస్ట్ ఎఫెక్టివ్ కూడా ఉన్నాయండి కొన్ని. ఓకే, దిస్ ఇస్ ఓన్లీ జస్ట్ బిగినింగ్ అండి, బికాజ్ వి హావ్ రీచ్డ్ ఓన్లీ 13 కాలేజెస్ ఇన్ ద లాస్ట్ 4 months, బట్ దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ కాలేజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఇట్స్ ఎ హ్యూజ్ యునో హ్యుమంగస్ వర్క్ వి హావ్ టు డూ. ఓకే, ఇంకా ఎలాంటి రీచ్? 13 కాలేజీల నుంచే ఇంత మంచి ఐడియాలు రావడం మొదలు పెడితే మేము ఇక మేము అన్ని కాలేజీలకు వెళ్ళే లోపల ఇంకా చాలా మంచి మంచి ఐడియాలు వస్తాయన్న నమ్మకం అయితే మాకుందండి. ఓకే, ఎనీ రోడ్ మ్యాప్ ఉందా భాస్కర్ రెడ్డి గారు? ఇంకా ఎన్ని కాలేజీలకు వెళ్ళాలి, ఇంకా ఎంతమంది స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అవ్వాలి, ఎంతమంది మెంటార్స్? ఖచ్చితంగా అండి, రోడ్ మ్యాప్ ఉంది, ఆ రోడ్ మ్యాప్ ప్రకారమే వెళ్తున్నాము. మెంటార్స్ వీఆర్ క్రియేటింగ్ సాయి గారు, అంటే నంబర్ ఆఫ్ మెంటార్స్ వీఆర్ ట్రయింగ్ టు గెట్ యు నో ఫ్రమ్ డిఫరెంట్ ఫీల్డ్స్. ఇంతవరకు ఏమైందంటే మనము ఐటీ వైపు, సొల్యూషన్ వైపు, ఫిన్టెక్ వైపే చూసాము. ఇక త్వరలో మ్యానుఫ్యాక్చరింగ్ వైపు కూడా మెంటార్స్ ను చూసేందుకు మొదలైందండి, వర్క్ బిగిన్ అయింది. సో యూ విల్ సీ నో మోర్ వర్క్ కమింగ్ ఫ్రమ్ అస్. ఫైన్, ఎనీథింగ్ వుడ్ యు లైక్ టు యాడ్ ఫైనల్లీ భాస్కర్ రెడ్డి గారు? ఈ మెంటార్స్ మా ఒకటే రిక్వెస్ట్ అండి, కాలేజీలు నంబర్ ఆఫ్ కాలేజెస్ ఇంకా మాకు మీ విల్లింగ్నెస్ పంపించండి. We are ready to, you know, create mentors and mentee network in our colleges. వీటి నుంచి బెనిఫిట్ గా మాక్సిమం బెనిఫిట్ అయ్యేది స్టూడెంట్స్ అండి. తర్వాత ఎవరైతే ఐడియాస్ సెలెక్ట్ అవుతున్నాయో, షార్ట్ లిస్ట్ అవుతున్నాయో, వీళ్ళ ఐడియాస్ వీఆర్ కనెక్టింగ్ దెమ్ టు యునో ఫండింగ్ ఏజెన్సీస్ ఆల్సో. సో ఒక మంచి ఐడియా ఉందనుకోండి, వాటిని కమర్షియలైజ్ చేసేందుకు కూడా వీళ్ళకి అవకాశం ఉంటుంది. అండ్ ఫైనల్ గా భాస్కర్ గారు, మీరు అన్నట్టు 96 సబ్మిషన్స్ లో 10 కాలేజీ లెవెల్ అయిపోకు ముందే వీళ్ళందరూ కూడా ఎంటర్‌ప్రెనర్స్ కావచ్చు. దట్స్ గ్రేట్ అండి. ఇప్పుడు ఈ 10 కనుక ఫైనలైజ్ అవుతే వీళ్ళకి ఏదైనా ఫండింగ్ లాంటిది ఏపీ గవర్నమెంట్ నుంచి రాబోతుందా? అండ్ ఏదైనా ప్రైవేట్ ప్లేస్మెంట్స్ నుంచి కానీ, లేకుంటే మిగిలిన ఎంటర్‌ప్రెనర్ ఏంజల్ కమ్యూనిటీ నుంచి మీరు ఏదైనా ఫండింగ్ వచ్చే ప్రయత్నం చేస్తారు? కాదండి, ప్రైవేట్ కరెక్ట్ అండి. వీఆర్ యునో ఇన్ టచ్ విత్ సమ్ VC ఫండర్స్ అండ్ యునో ఏంజల్ ఇన్వెస్టర్స్ ఆల్సో. వీళ్ళందరూ కూడా అంటే త్వరలో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో, ఈ 3 ఫైనలిస్ట్ వస్తారు రేపు ప్రైజులు తీసుకునే వాళ్ళు, వీళ్ళ కేసులని తీసుకొని వెళ్ళి వీళ్ళు ప్రెసెంట్ ఇట్ టు VCs అండి. ఓకే ఫైన్ భాస్కర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అది వైజాగ్ నుంచి మనం అపిటా CEO భాస్కర్ రెడ్డి గారు మాట్లాడడం చూస్తున్నాం. సో కాలేజ్ కనెక్ట్ తొలి విజయాన్ని సాధించింది, రేపు మనకి APCM చేతుల మీదుగా ఈ కాలేజ్ కనెక్ట్ లో పాల్గొని ఎవరైతే స్టూడెంట్స్ కొత్త ఐడియాలతో, వినూత్న ఐడియాలతో ప్రజెంటేషన్ జ్యూరీ ముందు ఇవాళ వాళ్ళు పెట్టడం చూస్తున్నాము, వాళ్ళ 3 రేపు APCM చేతుల మీదుగా అవార్డుల ప్రదానం ఉండబోతుంది. దానికి తోడు చాలా పెద్ద
నెట్వర్కింగ్ ఈవెంట్ లో వాళ్ళు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. చాలా మంది ఫండింగ్ కంపెనీస్ అనుకోవచ్చు, ఆర్ విసిస్ ని, ఏంజల్ ఇన్వెస్టర్స్ ని వాళ్ళు కలిసే అవకాశం ఉంటుంది కాబట్టి సో చాలా 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 పెద్ద ఆపర్చునిటీ స్టూడెంట్స్ కి లభించబోతోంది. సో 96 సబ్మిషన్స్ వచ్చాయంటే చాలా గర్వంగా చెప్పుకోవాలి. కేవలం ఒక 13-14 కాలేజీలకి మాత్రమే 96 సబ్మిషన్స్ వచ్చాయంటే మన రీచ్ ఇంకా పెరిగి మరిన్ని కాలేజీలు కనుక వెళ్తే ఈ సబ్మిషన్ సంఖ్య ఇంకా పెరగబోతోంది. సో మంచి ఐడియాస్ వస్తే వాళ్ళకి మంచి వేదిక కూడా మనకి ఇచ్చినట్టు అవుతుంది. సో అందరికీ ఈ సందర్భంగా మనం కంగ్రాచులేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాలేజ్ కనెక్ట్ టీం అందరికీ కూడా. సో ఆ నోట్తో బుల్టన్ ఇక్కడ వైండ్ అప్ చేద్దాం. మళ్ళీ 3:15 టీవీ 5 మనీలో క్లోజింగ్ వెళ్ళ కలుద్దాం. స్టేటస్ Thank you.